ఫ్రెండ్స్, ఈ డైలాగ్ అయితే స్పెషల్గా నాకు బాగా నచ్చింది, నాకు బాగా కనెక్ట్ కూడా అయింది. డెఫినెట్లీ మీరు కూడా ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లోనే ఈ వీడియో అయితే పెట్టారు నాకు ఇన్స్టాగ్రామ్లో. ఓకే, ఒకసారి చూద్దాం, మీకు నచ్చితే ట్రై చేయండి. సపోర్ట్ ఎవరు లేకపోతేనే ప్రాణం ఉందిగా, ఊపిరాగే వరకు పోరాడాలి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఓవర్లీ వీడియో ఇచ్చాను, ఇంకోటి ఒక ఇమేజ్ కూడా ఇచ్చాను. సాంగ్ అయితే ఉంటుంది XML వాళ్ళకు స్పెషల్గా. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫాంట్ చాలాసార్లు యూజ్ చేసినాం కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేనైతే మీకైతే ప్రాజెక్ట్ అయితే డైరెక్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, సారీ బ్యాక్. ఓకే, ఇందులో అయితే కెమెరా అయితే యూజ్ చేసిన, ఈ కెమెరా ఎందుకు యూజ్ చేసా, మీరు ఆ కెమెరాని ఆఫ్ చేస్తే మీకు నార్మల్గానే ఉంటుంది, కానీ కెమెరాని ఆన్ చేసుకుంటే ఇలాగైతే మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను దీని కింద అయితే ఒక ఇమేజ్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నా. మీకు డెమోల్లో అయితే ఒకటి చూపించాను, ఒకటి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను. అంటే మీకు అలాగే నచ్చితే అలాగే కంటిన్యూ చేయండి, లేకపోతే ఈ పిఎన్జీ యాడ్ చేద్దామని అనుకుంటే బాగుంది. ఈ పిఎన్జీ అంటే ఆ టెక్స్ట్కి చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఓకే, దీనికి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కంటెస్టెంట్ అయితే యూజ్ చేస్తున్నా, ఈ మొత్తం పెంచుకుంటున్నా. దీని యాంగిల్ అయితే ఇలాగైతే చేంజ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, దీని యాంగిల్ అయితే 90 డిగ్రీస్ అయితే చేసిన తర్వాత తగ్గించుకోండి, ఫెదర్ పెట్టుకోండి, ఇలా బాగా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్గా ఉంటే పెట్టుకోండి, లేకపోతే వద్దులే కానీ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడైతే వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏవైతే వీడియో క్లిప్స్ ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి రీప్లేస్ పెట్టినా నో ప్రాబ్లం, పెట్టుకోండి. కానీ డిస్క్రిప్షన్లో ఒక ఓవర్లీ వీడియో ఇచ్చారు, దాన్ని సెలెక్ట్ చేసి మీడియాలోకి వెళ్ళండి, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసి టైమింగ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి టైమింగ్లోకి వెళ్ళి ఆప్షన్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సాచ్యురేషన్ యాడ్ చేసుకోండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్తే సాచ్యురేషన్ ఉంటుంది. ఓకే, దాన్ని బ్లాక్ అండ్ వైట్లో చేసుకోండి, అంటే ఈ సాచ్యురేషన్ని మైనస్లో చేసుకోండి, 0. ఓకే, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సారీ, బ్లెండింగ్లోకి వెళ్ళండి, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ 1, 2, 3 ఇక్కడ చూడండి, 11 సెకండ్, 19 మిల్లీసెకండ్ ద్వారా అయితే ఫోటో ఉంటుందో అక్కడ పేస్ట్ చేయండి, ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అన్ని అడ్జస్ట్మెంట్ ఒకసారి చూసుకోండి, బాగా సెట్ అయిందా లేదా అనేది ఒకసారి గమనించిన తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో పెట్టేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ట్రెండింగ్ మ్యూజిక్ మీద పెట్టండి, బాగుంటుంది. ఓకే, మీరు 1-2 వీడియోస్ ట్రెండింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టేటప్పుడు రెగ్యులర్గా పెట్టండి, నో ప్రాబ్లం, బాగా రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది, ట్రై చేయండి.